అలాంటివన్నీ మనం చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని నట్టేటను ముంచేశాడు ఆ రోజు చెప్పాడు ఒక మాట చెప్పాడు మీకు జ్ఞాపకం ఉంటుంది 12500 రూపాయలు నేను సంవత్సరానికి ఇస్తానని చెప్పి రైతుకి అన్నాడు నేను అన్నాను కేంద్రం 6000 ఇస్తుంది నేను 12500 ఇస్తాను కేంద్రం ఇవ్వని వారికి 10000 రూపాయలు ఇస్తాను నేను చెప్తే మీరు ఆ మోసకారిని నమ్మారు అడ్డంగా మీ గొంతు కోసేశాడు అవునా కాదా మీ అందరికీ మతము పిచ్చోడు రాయి ఇచ్చారు ఆ రాయితో ఆయనన్నా కొట్టుకుంటాడు మిమ్మల్నన్నా కొడతాడు నన్నన్నా కొడతాడు ఇదే పని ఆత్మలతో మాట్లాడేవాడు కావాలా తమ్ముళ్ళు మనుషులతో మాట్లాడేవాళ్ళు కావాలి ఆత్మలతో మాట్లాడేవాళ్ళు కాదు మన పరిస్థితి అంతా ఇప్పుడు ఆత్మలతో మాట్లాడుకోవాలి ఇంట్లో తీరిగ్గా పడుకొని శ్మశానానికి పోయి ఆత్మలతో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది మన కర్మ ఒకటి పెంచినే కాదు తమ్ముడు ఏది పెంచాడని అడుగుతున్నాను మీ అందరి పేరుతో లిక్కర్ రేట్లు పెరిగాయా ఇసుక రేటు పెరిగిందా భూ కబ్జాలు పెరుగుతున్నాయా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందా కరెంటు బిల్లు పెరిగిందా ఏం తమ్ముళ్ళు ఇంటి పన్ను పెరిగిందా చెత్త పైన పన్ను పెరిగిందా తమ్ముళ్ళు చెత్త మీద కూడా పన్ను వేసే ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకైతే అర్థం కాదు చెత్త పైన నేను ఎప్పుడు అనుకోవాలి చెత్త పైన పన్ను వేస్తారని కలవాల మీ జుట్టు మిగిలింది గుండు కొట్టుకోండి మీరంతా అదైన తర్వాత మీరు గాలి పీలిస్తే దాని మీద కూడా పన్ను వేస్తాడు ఈ మహానుభావుడు వదిలిపెట్టడు.